హల్లెలూయా. అందరికి ప్రైజ్ లోడ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమందికి ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక. మీ సమస్యలు మీ బంధకాలు అన్నిటి నుంచి విడిపించే దేవుడు. మీరందరూ హ్యాపీగా ఉండాలని, మీ బంధువులు మీ స్నేహితులు మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది కీర్తనలు 91:12. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. హల్లెలూయా కదండి. నీ పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తాడంట అండి, మరి దేవుడు వారు నిన్ను తమ చేతులు ఎత్తి పట్టుకుందురు. హల్లెలూయా. ఏం చేస్తాడంట అండి, దేవుడు మీకు రాయి తగలకుండా కదండి తన హస్తంతో మిమ్మల్ని పట్టుకుని ఉంటాడంట అండి. హల్లెలూయా. మరి మీ పాదములకు, ఎంత చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. ఈరోజు దేవుడు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడు వాడు నేను కదండి. నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు కదండి. మరి దేవుడు ఆజ్ఞాపిస్తాడంట దూతల్ని, ఏమని, మీకు రాయి తగలకుండా, మీకు ఎటువంటి ఆపద జరగకుండా. ఆపద సంభవిస్తుంటే దూతలు కాపుదల ఉంచారు. చూడండి, కొంతమంది అంటా ఉంటారు, అయ్యో అన్న కొంచెంలో, అక్క కొంచెంలో ఆపద తప్పిపోయిందని అని చెప్తా ఉంటారు కదండి. హల్లెలూయా. కొంచెం అయితే నా కాలు ఇరిగిపోయేది, లేకపోతే కొంచెం అయితే యాక్సిడెంట్ అయ్యేది, కొంచెం అయితే నేను చనిపోయేవాని, కొంచెం అయితే నాకు ఈ ఆపద మరి సంభవించేది అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆపద ఎందుకండి, ఇంటి నుంచి నువ్వు బయటికి వెళ్ళే ముందు దేవునికి మొరపెట్టి ప్రార్థించి వెళ్తావు కాబట్టి. ఆయన చేతుల మీద తన దూతలను ఏం చేస్తానంటే ఆజ్ఞాపించినప్పుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాయి. అంటే రాయి తగలకుండా, నీకు ఆపద వస్తే ఆపద సంభవించకుండా, మరి ఆపదలో చిక్కుకోకుండా నిన్ను కాపాడుతూ ఉంటాయంట. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఎంత చక్కనైన మాట, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరి చేతిలో ఉన్నారండి మీరు? దేవుని యొక్క దూతల చేతిలో, దేవుని చేతిలో మీరు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి చాలా మంది భయపడతా ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు, ఆవేదన చెందుతూ ఉంటారు. అరే నాకు ఆపద వస్తుందేమో, నేను వెళ్తే అక్కడ ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని బాధపడుతున్నారా? దేవుడు సెలవిస్తాను, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. మిమ్మల్ని ఎత్తి పట్టుకున్నాను కాబట్టి మీకు ఎటువంటి ఆపద, ఎటువంటి మరి శోధన సంభవించదు కాబట్టి మీరు ఏ విషయంలో మీరు భయపడకూడదు అని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంతమంది దేవుడే కల వాగ్దానం ఇచ్చిన సిస్టర్ సెంబ్రైస్ ప్రతి ఒక్కరి జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని దేవుడు మరి తన దూతలకు ఆజ్ఞాపించి మీకు ఎటువంటి రాయి తగలకుండా, ఎటువంటి ఆపద తగలకుండా, ఎటువంటి నష్టపోకుండా, ఏ విషయంలో మీరు కృంగిపోకుండా, ఏ విషయంలో ఏమీ జరగకుండా ఆయన తన దూతలకు సెలవిచ్చి మరి మిమ్మల్ని ఎత్తి పట్టుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించుగా కామెంట్ ప్రార్థించుకున్నాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభ, నిజముగా యేసుప్రభ మాకు రాయి తగలకుండా యేసుప్రభ తన దేవ మరి ఆజ్ఞాపించే దేవుడు వేసిన చేతులు పట్టుకొని మమ్మల్ని ఎత్తి పట్టుకున్న దేవుడు వేసుప్రభ నీకే స్తోత్రం యేసుప్రభ, నీకే స్థుతులు స్తోత్రం వేసేయా. మా మధ్య దిగి సంచరించండి, నిరేకల చాటు మమ్మల్ని భద్రపరచడానికి నీకు వందనాలు యేసుప్రభ. ఎటువంటి శోధన, ఎటువంటి ఆపద రాకుండా ఎసే మీరే కాపుదల నుంచి మీ యొక్క ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి యేసుప్రభ. మీదే సహాయం దయచండి, ప్రతి ఆటంకాలు ప్రతి దురాత్మ శక్తులన్నీ తొలగించండి యేసుప్రభ. ప్రార్థన మీరు ఆలకించే దేవుడు వేసి, సమస్త ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, వించిన దేవుడు వేసుప్రభ. నన్ను నీ పాదాల్లో సన్నిధికి మేము మొరపెడుతున్నాం వేసే. ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక అద్భుతాలు జరగాలేసా, అనేక ఆశ్చర్యాలు జరగాలి యేసుప్రభ. ప్రతి ఆటంకాలు ప్రతి దురాత్మ శక్తులన్నీ తొలగించండి, ప్రతి మంత్రశక్తులను చూడిపించండి యేసుప్రభ. మాస పుణ్యం కేసిన మంత్రశక్తులను కాలిపోలేసా. దేవా మీరే కార్యం చేయండి, గర్భఫలం గర్భఫలం దయచండి. నేను దేవా ఎంతమంది అయితే భార్య భర్త సమస్య తో బాధపడుతున్నారు, కోర్టు కేసులను చూపించండి, అన్నిటి నుంచి విడిపించండి, శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి యేసయ్యా. రక్షణ రక్షణ దయచేయండి యేసుప్రభ. ఆత్మీయంగా ఎదిగిన ఎదుగుటకు శక్తిని బలం అనుగ్రహించండి యేసయ్యా. ఎంతమంది సంఘాలు ఉన్న ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ సంఘ అవసరాలు తీర్చండి. సొంత చర్చ్, సొంత స్థలాలు ఏర్పాటు చేయండి యేసుప్రభ. ప్రతి ఆటంకాలను తొలగించండి యేసయ్యా. ప్రతి కుటుంబం దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి యేసుప్రభ. మీరే కార్యం చేయండి, అద్భుతం చేయండి యేసుప్రభ. ఆశ్చర్యం జరిగించండి. పరిశుద్ధ ఆత్మన నీకే స్తోత్రములు, నీకే వందనాలు, నీకే స్థుతులు రాజు యేసుప్రభ. మా మధ్య దిగి సంచరించండి యేసయ్యా. నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచుకోండి. ప్రతి ఆటంకాలన్నీ తొలగించే, ప్రతి దురాత్మ శక్తులన్నీ, ప్రతి మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించే యేసుప్రభ. మీరే సహాయము దయచేయమని నజరనే యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అందరికి.